ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरहे नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके मुखं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपा तमहं वंदे श्रीगुरुं दीनतारिणं। भगवद्गीता यदातदमु अध्यायं 3 श्लोकं 8 नियतं कुरु कर्म त्वं कर्मज्यायः हि अकर्मणः शरीरयत्र आपि च ते न प्रसिद्येत् अकर्मणः। नियतं कुरु कर्मत्वं, नियतं कुरु कर्मत्वं, कर्म जायाह्य कर्मणः, कर्म जायोह कर्मणः, शरीरयात्रापि च, शरीरयात्रापि च ते न प्रसिद्येद्वकर्मणः, न प्रसिद्येद्वकर्मणः। नियतं कुरु कर्मत्वं, कर्म जायो यः कर्मणः,
శరీర యాత్రాపి చతే శరీర యాత్రాపి చేత న ప్రసిద్ధ్యేద కర్మణః న ప్రసిద్ధ్యేద కర్మణః నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ కర్మణః శరీర యాత్రాపి చతే న ప్రసిద్ధ్యేద కర్మణః నియతం కురు కర్మత్వం కర్మ జాయో హ కర్మణః శరీర యాత్రాపి చతే న ప్రసిద్ధ్యేద కర్మణః నియతం విద్యుక్తమైనను కురు చేయుము కర్మ కర్మలు త్వం నీవు కర్మ 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 జాయః ఉత్తమమైనది హి నిశ్చయముగా అకర్మణః కర్మ చేయకుండా ఉండుట కంటెను శరీరయాత్ర దేహపరమైన పోషణయాత్ర అపి అయినను చ కూడా తే నీకు నా ప్రసిద్ధే సిద్ధింపదు అకర్మణః కర్మ చేయకుండా అనువాదము మరియు భాష్యము శ్రీల ప్రభుపాల వారిచే నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము అట్లు చేయుట కర్మ చేయకపోవట కంటేనూ ఉత్తమము మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహమును కూడా పోషించలేడు భాష్యము తాము ఉత్తమ వంశమునకు చెందినవారమని గొప్ప పదవులలో ఉండేటివారమని చెప్పుకొనుచు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వస్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యా ప్రదర్శనలు చేయు వ్యాపార ధోరణి గల కపట యోగులెందరో కలరు కానీ అర్జునుడు ఆ విధంగా వంచకుడు కారాదని శ్రీకృష్ణ భగవానుడు ఆశించెను అంతేకాకుండా క్షత్రియులకు విధించబడిన కర్తవ్యములను అర్జునుడు నిర్వర్తించవలనని భగవానుడు ఆశించెను అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడైనందున అతడు తన స్థితిలో నిలిచి గృహస్థుడైన క్షత్రియునికి విధించబడిన ధర్మ నియమములను నిర్వర్తించుట ఉత్తమ కార్యము అట్టి కర్మలు లౌకికుడైన మానవుని హృదయమును క్రమముగా శుద్ధిపరచి అతనిని భౌతిక కాలుష్యము నుండి విముక్తిని చేయగలదు జీవనార్థమై ఆచరించబడు కపట సన్యాసమును అవలంబించుటను భగవానుడు లేక ఏ మత ధర్మశాస్త్రమైనను ఎన్నడూ అంగీకరించదు
నిజమునకు మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూ జీవనాధారమును అర్జించుకోవలెను. అతడు భౌతిక ప్రవృత్తులను పవిత్రీకరించుకోకుండా ఇచ్ఛానుసారంగా కర్మలను త్యజింపరాదు. భౌతిక ప్రపంచంలో నివసించు వాడెవడైనను ప్రకృతిపై అధికారమును చెలాయించట కొరకు లేక ఇంద్రియ తృప్తి కొరకు కొంత కల్మష భావనను కలిగి ఉండును. అటువంటి కలుషిత భావనలను తప్పక ప్రక్షాళనము చేసుకోవలను. విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధించక మునిపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగిగా మారుటకు ఎవరనూ ప్రయత్నింపరాదు. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం వంశజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణాలలిత శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తత్పకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంచకల్పతరూపేశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికి కూడా భగవద్గీత ఆదివారం ప్రవచన కార్యక్రమానికి ఇస్కాన్ కాకినాడ తరపున స్వాగతం పలుకుతున్నాం. సో ఈ శ్లోకంలో మరి ఒక్కసారి మనం ఈ అనువాదం చదివి కొన్ని విషయాల గురించి చర్చించుకుందాం. నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట కర్మ చేయకపోవట కంటేను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహమును కూడా పోషించలేడు. సో శ్రీల ప్రభుపల వారు ఈ భాష్యాన్ని ఆరంభిస్తూ ఎవరైతే కపటంగా లేకుంటే మిథ్యా ప్రదర్శనలు చేస్తున్నారో అటువంటి వారి గురించి ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. సో మామూలుగా మనం సాధారణంగా అనుకుంటాం ఈ భక్తి కార్యాలు చేయాలన్నా చేయాలంటే ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించి ఉండాలి. అంతేకాకుండా వీటి ఈ శాస్త్రాలపైన మరియు భౌతిక జీవితం పైన అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవితం పైన ఇక్కడ ఉన్నటువంటి సమాజం పైన ఒక అవగాహన అంటే పూర్తి అవగాహన ఉండాలి అనుకుంటాం.
అయితే ఇక్కడ చెప్తున్నారు ఇవే కాదు ఇవి కాదు మనకి ఒక భక్తుడిగా ఉండాలంటే లేదా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించడానికి కావాల్సిన అర్హతలు ఉన్నతమైన జీవనము కాదు అననేసి చెప్తున్నారన్నమాట లేదా గొప్ప గొప్ప పదవులలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక కార్యాలు చేయాలి అనేది కాదన్నమాట ఎవరైనా శ్రద్ధతో భగవంతుని యొక్క ప్రతినిధి అయినటువంటి ప్రామాణికమైనటువంటి ఆచార్యుని యొక్క ఆదేశాల మేరకు ఆధ్యాత్మిక కార్యాల గురించి పాటించవచ్చు అన్నమాట సో తర్వాత అధ్యాయాలలో వస్తుంది ఒక గురువు యొక్క ప్రామాణికమైనటువంటి గురువు యొక్క లక్షణాలు ఏంటి మరియు ఒక శిష్యుడి యొక్క లక్షణాలు ఏంటి అని అనేసి తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన సో శిష్యుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే ప్రణిపాత నమ్రతను కలిగి ఉండాలి పరిప్రశ్నైన అంటే ప్రశ్నలు వేయాలి తర్వాత సేవయ సేవలు కూడా చేయాలన్నమాట ఇవి మూడు ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు కేవలం ఒక అహంకారంతో ప్రశ్నించడం కాదన్నమాట ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే నమ్రత ఉండాలన్నమాట నమ్రతను కలిగి ఉండాలి అలాగే సేవాభావం కూడా కలిగి ఉండాలన్నమాట సో ఇవి రెండు ఉన్నట్లయితే మనం వేసే ప్రశ్నలకి మనకు గురువుగారు సమాధానాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట అయితే ఏం ప్రశ్నలు వేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభానికి వచ్చినప్పుడు అంటే కొత్త కొత్తలో వచ్చినప్పుడు మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి అసలు మొట్టమొదటిగా భగవంతుడు ఉన్నాడా తర్వాత భగవంతుడు ఉంటే ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు మరి భగవంతుడు ఉంటే ఈ ప్రపంచంలో ఎందుకు కష్టాలు ఉన్నాయి తిరిగి ఆ కష్టాలన్నీ నాకే ఎందుకున్నాయి అంటే ఈ జీవితంలో ఏం చేయాలి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయా లేదా అందరికీ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా సో మొట్టమొదటగా అసలు భగవంతుడు ఉన్నాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ భగవంతుని గురించి కొందరు ఉన్నారంటారు కొందరు లేరంటారు తర్వాత భగవంతుడు ఉన్నా కానీ అతనికి రూపం లేదంటారు లేదా భగవంతుడు అంటే ఆయన ఒక శక్తి అని అంటారు కొందరు ఈ ప్రకృతి ఒక శక్తి అని అంటారు సో ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భగవంతుని గురించి చెప్పడం జరుగుతుందన్నమాట కానీ శాస్త్రాల ఆధారంగా భగవంతుడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది భగవంతుడు అంటే ఎవరు అని అనేసి ఆయన ఎక్కడ ఉంటాడు అని అనేసి
ఏమేం కార్యాలు చేస్తూ ఉంటాడు అని అనేసి. సో కాబట్టి మనకు ఆ ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు మన జీవితంలో లభించడం, తర్వాతగా ఆ ప్రామాణికమైనటువంటి గురువులు మనకి లభించడం మనకు ఎంతో అదృష్టం అన్నమాట. ఇంత స్పష్టంగా మనం క్రిందటి వారం కూడా చర్చించుకున్నాం, శ్రీల ప్రభుపాదుల వారు చాలా స్పష్టంగా ఈ విషయం పైన చెప్పడం జరిగింది శాస్త్రాల ఆధారంగా. అదే కాకుండా పూర్వపు ఆచార్యుల ఆధారంగా, వారు ఇచ్చినటువంటి భాష్యాల ఆధారంగా శ్రీల ప్రభుపాదుల వారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా కేవలం వ్యాపార ధోరణి అంటే ఆధ్యాత్మిక విషయాలు అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఇది వ్యాపార ధోరణి కాదు, అది మనం ముందుగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి, శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా సంస్థలు ఉండేవన్నమాట. ఇండియా నుంచి, భారతదేశం నుంచి వెళ్ళిన గురువులు కూడా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఒకరు శిష్యులుగా చేరాలంటే వాళ్ళకి కొన్ని డబ్బులు ఇవ్వాలన్నమాట. సో ఆ డబ్బులు ఇవ్వడం ఇచ్చేసి ఇంక వాళ్ళు శిష్యులుగా అయిపోవచ్చు, లేదా ఏదైనా మంత్రం చెప్పారనుకోండి దానికి కూడా డబ్బులు ఇవ్వాలన్నమాట. ఉపదేశం, మంత్రోపదేశం ఉంటారు కదా, సో ఆ మంత్రోపదేశానికి కూడా డబ్బులు ఇవ్వాలి. సో శ్రీల ప్రభుపాదుల్ని ఒకసారి ప్రశ్నించడం జరిగింది, వేరే వేరే సంస్థలలో అక్కడ చేరాలంటే లేదా అక్కడ ఒక శిష్యుడిగా కావాలంటే కొంత డబ్బు సమర్పించుకోవడం, దాని ద్వారా వాళ్ళు మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అని అనేసి. సో అప్పుడు దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలలో వ్యాపార ధోరణి అనేది ఏమి ఉండదన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, ఈ కలియుగంలో భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. అదే ఆ విలేకరుతోటి చెప్పడం జరిగిందన్నమాట. ఇది శాస్త్రాలలో చెప్పడం జరిగింది, హరేర్నామ 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 ఏవ కేవలం కలో నాస్తేవ 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 గతిరణ్యత అనేసి. సో ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడానికి లేదా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని తెలుసుకోవడానికి దీనికి ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇది శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, మేము ఈ మహామంత్రాన్ని ఫ్రీగా పంచుతున్నామనేసి. ఎవరికైనా ఏదైనా ఉపయోగపడేది అనుకోండి అది ఇవ్వచ్చు కదా ఫ్రీగానే. ఏదైనా ఒక మంత్రము దానివల్ల 10 మందికి ప్రయోజనం కలుగుతుంది అంటే దాన్ని ఫ్రీగా ఇవ్వచ్చు కదా. సో ఒకసారి రామానుజాచార్యులు వాళ్ళ గురువుగారిని కలిసినప్పుడు వాళ్ళ గురువుగారు సేమ్ ఇదే ఆదేశాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట, నీకు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను, ఈ మంత్రాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దు అని అనేసి. అయితే ఆయన అన్నారు, చెప్తే ఏమవుతుందంటే చెప్పడం వల్ల నువ్వు నరకానికి వెళ్తావు అని అనేసి. సరే అని అనేసి ఆ గురువు దగ్గర నుంచి మంత్రాన్ని స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన తర్వాతకి శ్రీరంగంలో అన్నమాట, అక్కడ ఉన్నటువంటి అతి ఎత్తైనటువంటి గోపురం పైనకెక్కేసి గోపురం పైన గట్టిగా చెప్పడం జరుగుతుంది అన్నమాట పంచాక్షరి.
ఓం నమో నారాయణాయ. సో ఆయన అనుకున్నాడు, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నేను నరకానికి వెళ్ళినా కానీ పర్వాలేదు అని అననేసి. సో శుద్ధ భక్తులు లేదా ప్రామాణికమైనటువంటి ఆచార్యులు వాళ్ళు నిస్వార్థంగా కపటం లేకుండా సమాజానికి ఆధ్యాత్మిక సేవను చేస్తూ ఉంటారన్నమాట. సో ఎవరైనా మీకు ఒక మంత్రం చెప్తాం, మీకున్న కష్టాలు పోతాయి, లేకుంటే మీకున్న ఆరోగ్యం చాలా బాగైతుంది, మీరు ఈ మంత్రం చేయండి, లేదా మీకు ఇంకేమైనా జరుగుతుంది, ఫలానాది మంచి జరుగుతుంది, అది ఇది అనేసి ఎవరైనా చెప్పారనుకోండి, అదంతా కూడా దేనికి స్వీకరించాలి, మనల్ని మోసం చేస్తున్నట్టుగా స్వీకరించాలి. ఓకే. సో శ్రీల ప్రభుల వారు ఎప్పుడూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచమంతటా కూడా ఫ్రీగా పంచడం జరిగిందనమాట. ఎప్పుడు చాలా దేశాలలో వారిని అడగడం జరిగింది, మీ సంస్థలో చేరాలంటే మేమేం చేయాలండి, ఎంత డబ్బులు కట్టాలి, దీనికి ఏమైనా ఫీజు ఉంటుందా, లేకుంటే దీనికి ఏమైనా మెంబర్షిప్ ఉంటుందా అని అనేసి. సో శ్రీల ప్రభుల వారు ఒక్కటే చెప్పారు ఎప్పుడు కూడా, మీరు నా శిష్యులుగా కావాలంటే మీరు ఫీజులు కట్టాల్సినది ఏమీ లేదు, కేవలం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను పాటించండి అని అనేసి. సో నిస్వార్థంగా ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఈ విధంగా సమాజానికి ఆధ్యాత్మిక విషయాల గురించి సేవ చేస్తూ ఉంటారన్నమాట. మనం చరిత్రలో చూడవచ్చు ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఇలాగే భగవంతుని తత్వాన్ని లేకుంటే భగవంతునికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అన్నమాచార్యులు ఎన్నో కీర్తనలు రాశారు, అలాగే భక్త రామదాస్ ఎన్నో కీర్తనలు రాశారు, తర్వాత తుకారాం. సో వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఫీజులు కట్టించుకోలేదు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలనేసి. సో ఎందుకు ఇదంతా అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అర్జునుడు అలా వంచకూడదు అని అననేసి. అసలు అర్జునుడు ఏమనుకున్నాడు, యుద్ధం చేయొద్దు అని అనేసి అడవికి వెళ్ళాలనుకున్నాడు, అక్కడ వెళ్ళి ధ్యానమో లేకుంటే ఇంకేదో చేయాలని అనేసి అనుకున్నాడనమాట. సో కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమని బోధిస్తున్నాడు అర్జునుడికి, నాయన నీ యొక్క ధర్మం నువ్వు పాటించాలి, నువ్వు చేయాలి, నీవు చేయాల్సిన పనిని నువ్వు చేయాలి అని అననేసి. అలా కార్యాలు చేయకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి అంటే వాళ్ళ యొక్క బాధ్యతల్ని నిర్వర్తించకుండా సన్యసించడం మంచిది కాదు అని అనేసి చెప్తున్నారన్నమాట. అది అర్జునుడు కూడా అలా చేయొద్దు, అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆయన ఒక వంచకుడుగా గుర్తించబడతాడు. సో అలా వంచకుడు కాకుండా ఉండడానికి కృష్ణుడు ఆయనని ఆయన చేయాల్సిన ధర్మాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆయన యొక్క విద్యుత్తుక్త ధర్మం అంటే, ఆయన ఒక క్షత్రియుడు మరియు గృహస్థుడు కూడా అన్నమాట. సో ఈ క్షత్రియుడు అనేవాళ్ళు ఏం చేయాలి మనం చెప్పుకున్నాం ఒకటి రెండు సార్లు. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని వాళ్ళ యొక్క గుణ కర్మలను బట్టి వాళ్ళు చేయాల్సిన కార్యాలు ఏంటివో చెప్పవడం జరిగింది భగవద్గీతలో. సో క్షత్రియులు అనేవాళ్ళు మూడు కార్యాలు, ముఖ్యంగా మూడు కార్యాలు చేయాలన్నమాట.
అదేంటిది పరిపాలన ప్రొటెక్షన్ సారీ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలించాలి. తర్వాత రెండవది వచ్చేసి రక్షణ ప్రొటెక్షన్ అన్నమాట. మూడవది వచ్చేసి వెల్ఫేర్ అంటే సమాజానికి సేవ చేయాలి క్షత్రియులు ఇంకా మిగిలిన వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలన్నమాట. సేవలు అంటే వాళ్ళు భక్తి కార్యాలు చేసే విధంగా చేయడం ప్రజలంతా కూడా ఆ కార్యాలు నిర్వర్తించడానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఉత్సవాలు చేయాలనుకోండి ఆ ఉత్సవాలకి ఎంతో డబ్బు అవసరం ఉంటుంది. సో ఆ డబ్బునంతా కూడా ఎవరు ఏర్పాటు చేయాలి పరిపాలించే వాళ్ళు ఏర్పాటు చేయాలి అన్నమాట. క్షత్రియులు అనేవాళ్ళు ఏర్పాటు చేయాలి. ఏ ఉత్సవమైనా కానీ నిర్వహించాలంటే వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షత్రియులు చేయాలన్నమాట భగవంతునికి సంబంధించినటువంటి. సో అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిన్న భగవద్గీత క్లాసులో వింటున్నాం ప్రభుపాల వారు చెప్తున్నారన్నమాట ప్రజలంటే కేవలం మానవులు కాదు ఇక్కడ జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నమాట. అంటే జంతువులైనా కానీ వృక్షాలైనా కానీ అవన్నీ కూడా ప్రజల కిందకే లెక్కకు వస్తుందన్నమాట. సో ఒక క్షత్రియుడు అనేవారు ఎలా ఉండాలి అనే విషయాల్ని నిన్న మేము విన్నటువంటి లెక్చర్లు చెప్తున్నారన్నమాట శ్రీల ప్రభుపాల వారు. వాళ్ళు ప్రజలని రక్షించాలి ముఖ్యంగా, తర్వాత భక్తి మార్గంలో ఉండే విధంగా చూడాలి. అయితే దుర్యోధనుడు వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, యాక్చువల్గా ఈ యుద్ధం రావడానికి గల కారణం ఏంటి, పాండవులు పాండురాజు రాజుగా వ్యవహరించడం జరిగింది. అయితే పాండురాజు చనిపోయి అసలు పాండురాజు చిన్నవాడు అన్నమాట. ధృతరాష్ట్రుడికి యాక్చువల్గా ఈ రాజ్యాన్ని పరిపాలించే హక్కు, కానీ అతను గుడ్డివాడు అవ్వడం వల్ల అతనికి ఇవ్వకుండా పాండురాజుకి ఇవ్వడం జరిగింది. సో పాండురాజుకి ఇచ్చిన తర్వాత పాండురాజు కూడా చనిపోవడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. సో మళ్ళీ తిరిగి ఎవరికి ఇవ్వాలి రాజ్యం, ఎవరిని రాజు చేయాలి అంటే ధృతరాష్ట్రుడు అర్హుడు కాదన్నమాట. ఎందుకు, ఆయన గుడ్డివాడు కావడం వల్ల అర్హుడు కాదు. సో నెక్స్ట్ రాజు యొక్క కొడుకు రాజే కావాలి, అంటే పాండురాజు యొక్క కొడుకులు మళ్ళీ రాజులు కావాలి, అంటే పాండవులలో యుధిష్ఠిరుడు రాజు కావాలి. కానీ ధృతరాష్ట్రుడికి ఈర్ష లేదా ద్వేషం, శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారన్నమాట, ఈర్ష ద్వేషం వల్ల మరియు వాళ్ళ యొక్క అతని యొక్క కుమారులపైనటువంటి మమకారం వల్ల ఆయన ఏమని ఆలోచించాడు, ఇలా ఎటువంటి ప్లాన్ చేశాడు, మళ్ళీ నా కొడుకులు రాజులు కావాలి అని అనేసి ప్లాన్ చేశారన్నమాట. అయితే దీన్ని విదురుడు మరియు భీష్ముడు ఖండించారు. నాయన నువ్వు ఇలా చేయొద్దు, ఇది మంచిది కాదు, పాండురాజు యొక్క కుమారులనే రాజులు చేయాలి అని ఆయనకి సూచించడం జరిగింది లేదా మందలి గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ఇంత వీళ్ళిద్దరూ చెప్పినప్పటికి కూడా తిరిగి మళ్ళీ ఆయన మనసులో ఏదైతే ఉందో అదే చేయడానికి సంకల్పించాడన్నమాట. సో అలా ప్లాన్ చేసినప్పుడు ఈ విషయం కృష్ణుడికి తెలిసింది. సో కృష్ణుడు అక్రూరుణ్ణి పంపించడం జరుగుతుందన్నమాట. కృష్ణుడు ఎక్కడున్నాడు, ద్వారకలో ఉన్నాడు అన్నారు. సో ద్వారక నుంచి అక్రూరుణ్ణి పంపించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, హస్తినాపురంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారా అని అనేసి. సో అక్రూరుడు కూడా రావడం జరిగింది, వచ్చి చూడడం జరిగింది.
అక్రూరుడు కూడా చెప్పాడు. అయితే ఇతనికి తెలుసు ధృతరాష్ట్రుడికి ఇక్కడ కృష్ణుడు దేవాదిదేవుడు, కానీ ధర్మ పరిపాలన జరగాలంటే పాండవుల యొక్క కుమారులు మాత్రమే, పాండురాజు యొక్క కుమారులు మాత్రమే దీనికి అర్హులు అని అనేసి, కానీ ఆయనకున్నటువంటి మమకారంతో, ఆయనకున్నటువంటి పాండవుల మీద ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషంతో ఆయన వాళ్ళని రాజుగా ప్రకటించట్లేదు. సో ఈ క్షత్రియులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రాజరికం ఉండాలి. ఆ క్షత్రియులు అనేవాళ్ళు యుద్ధం చేయాలి, క్షత్రియులు అనేవాళ్ళు సమాజ సేవ చేయాలి. సో అలా చేయకుండా ఉండలేరన్నమాట. సో కాబట్టి చివరికి ఏం జరిగింది, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చివరగా యుద్ధం జరిగే సమయానికి అర్జునుడు ఏమంటున్నాడు, నేను యుద్ధం చేయను అని అంటున్నాడు. ఎందుకు, అయ్యో యుద్ధంలో వీళ్ళందరూ కూడా చనిపోతారు, మా తాతగారైన భీష్మదేవుని చంపాలి, మా గురువు గారైనటువంటి ద్రోణాచార్యుని చంపాలి అని అనేసి చాలా కారణాలు ఇస్తారు అర్జునుడు యుద్ధం ఎందుకు చేయొద్దు అని అనేసి. సో అలా ఎన్ని కారణాలు ఇచ్చినప్పటికీ కూడా కృష్ణుడు ఏమంటున్నాడు, కృష్ణుడి యొక్క అభిమతం ఏంటి, యుద్ధం చేయాలి అని అనేసి. సో అర్జునుడు వేసినటువంటి అర్జునుడు ఇచ్చినటువంటి కారణాలని ఖండించడం కోసం, ప్లస్ ఆయన ఎందుకు యుద్ధం చేయాలో అని తెలియడం కోసం ఈ భగవద్గీత అంతా కూడా చెప్పడం జరిగిందన్నమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు చెప్తున్నారు, నాయన నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయాలి అని అనేసి. సో గృహస్థుడైన అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడైనందున అతడు తన స్థితిలోనే నిలిచి గృహస్థుడైన క్షత్రియునికి విధించబడిన ధర్మ నియమములను నిర్వర్తించడం ఉత్తమ కార్యము. సో ఇక్కడ ధర్మ నియమం అన్నమాట ఇది, ఒక క్షత్రియుడు అనేవాడు మరియు గృహస్థుడు అనేవాళ్ళు ఏం చేయాలి అని అనేసి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎస్పెషల్లీ భారతదేశంలో ఈ వీటిని ఒక కుల వ్యవస్థగా చూడడం జరిగింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అనేసి ఒక కుల వ్యవస్థగా చూడడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ విభజన ఎలా దేని మీద విభజన చేస్తున్నారు, కేవలం వాళ్లకు వాళ్ళ ఆ వంశంలో పుట్టడం వల్ల, లేకుంటే ఆ కుటుంబంలో జన్మించడం వల్ల పలానా వ్యక్తిని పలానా క్షత్రియుడనో లేకుంటే వైశ్యుడనో శూద్రుడనో లేకుంటే బ్రాహ్మణుడనో పరిగణిస్తున్నారు. కానీ భగవద్గీత అది చెప్పలేదు. చతుర్వర్ణ మయాశిష్టం గుణకర్మ విభాగ సహ. సో భగవద్గీతలో ఏమని చెప్పారు, గుణ మరియు కర్మను బట్టి వాళ్ళకి ఈ చతుర్వర్ణాలు అంటే నాలుగు వర్ణాలు అనేవి విభజించడం జరిగింది అని అనేసి. వాళ్ళు ఏ గుణాన్ని కలిగి ఉన్నారు, ఏ కర్మని చేస్తున్నారు అని అనేసి. సో ఎన్ని గుణాలు ఉన్నాయి, మూడు గుణాలు ఉన్నాయి. ఏంటివేంటివి ఆ గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సో ఎవరెవరైతే ఏ గుణాలలో ఉన్నారో దాన్ని బట్టి, మరియు ఆ గుణాలను బట్టి వాళ్ళు కార్యాలు కూడా అటువంటి కార్యాలు చేస్తారన్నమాట. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు మనం చెప్పుకున్నాం, సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఒకటి సాత్వికమైన ఆహారం తీసుకుంటారు, ఇంకా ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు, ఇవి మనం చర్చించుకున్నాం,
కిందటి క్లాసులలో చెప్పుకున్నాం. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, అంతా కూడా మృదువుగా ఉంటుంది, వేరే వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలు శుభ్రమైన బట్టలు వేసుకుంటారు. తర్వాతకి వాళ్ళు వాళ్ళు తినే ఆహారం సాత్వికమైన ఆహారం తినడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వ్యవహారం కూడా చాలా మంచిగా ఉంటుంది, వేరే వాళ్ళని ఆకర్షిస్తుంది. అదే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఒకటి కోపం, ఎప్పుడు కోపడుతూ ఉంటారు, చిన్నదానికి పెద్దదానికి అసలు అక్కడ విషయం లేకపోయినా కానీ కోపడుతూ ఉంటారు. ఇంకా రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఆకర్షించబడతామా వాళ్ళని, అటువంటి వాళ్ళని, లేదా మనకు కూడా కోపం వస్తుందా? సో ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటారన్నమాట రజగుణంలో ఉన్నవాళ్ళు. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బద్ధకంగా ఉంటారు. శుభ్రంగా ఉంటారా, శుభ్రంగా కూడా ఉండరు. సో ఎవరైతే ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో బై డిఫాల్ట్ శాస్త్రం ప్రకారం వాళ్ళు ఫలానా వర్గానికి చెందిన వాళ్ళుగా భగవద్గీత చెప్తుంది. సో ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసే పనులు కూడా ఆ గుణాలకు సంబంధించినటువంటి పనులే చేస్తారు. ఎవరైనా గుణాలకు వ్యతిరేకంగా చేస్తారా పనులు? చేయరు. మీరు గట్టిగా ఎంత బంధించి కూర్చోబెట్టినా కానీ వాడికి కోపం రాకుండా ఉంటుందా? మీరు ఏమైనా చేయండి కోపపడతానే ఉంటారు. అందుకే కదా ఈ యోగా చేయండి, ధ్యానం చేయండి, ఇట్లాంటివన్నీ బాగా సమాజంలోకి వచ్చాయి. అయితే ఈ గుణాలని వాళ్ళు కొంతవరకు నియంత్రించుకోవచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఈ స్వభావం అనేది అది పోదన్నమాట అంత త్వరగా. సో ఇక్కడ అర్జునుడు ఏ గుణాన్ని కలిగి ఉన్నాడు అంటే క్షత్రియుడు, రజోగుణం అన్నమాట. సో ఆయనని ఒకవేళ నువ్వు ఆయన అనుకున్నట్టుగా యుద్ధం చేయకుండా అడిగిపోయినా కానీ అక్కడ ఉండగలడా? ఉండలేడు. సో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళేంటి బ్రాహ్మణ అంటే సాత్విక గుణాలు ఉన్నవాళ్ళు, వాళ్ళేంటి ప్రశాంతంగా ఉంటారు. తర్వాతకి ఎవరితో త్వరగా ఫైటింగ్కి దిగరు, కొట్లాడడానికి ఇష్టపడరు. సో అటువంటి వారిని ఎంత ప్రేరేపించినా కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో వాళ్ళ లక్షణాలు మారవన్నమాట. సో ఇక్కడ అర్జునుడు ఏం చేయాలి, ఒక క్షత్రియుడిగా యుద్ధం చేయాలి, అది ధర్మంలో ధర్మం చెప్పినట్టు అన్నమాట, ధర్మ నియమం అన్నమాట. సో ఆ నియమాన్ని పాటించాలి అని అనేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇంకేం చెప్తున్నారు, సో ఈ కర్మలు చేయడం వల్ల మానవుని హృదయము క్రమంగా శుద్ధిపరిచి అతనిని భౌతిక కాలుష్యం నుండి విముక్తిని చేయగలదు. సో అసలు ఎందుకు ఈ ఎవరెవరు వాళ్ళు ఆ పనులు చేయాలి అంటే, ఆ పనులు చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క హృదయం అనేది శుద్ధి చేయబడుతుంది. సో హృదయం ఇప్పుడు ఏమైపోయింది, కలుషితమైపోయింది. ఎలా కలుషితమైపోయింది, ఇక్కడ ఉన్నటువంటి ఈ షడ్ వికారాలు అంటారు కదా, కామ క్రోధ లోభ మదమాత్సర్యం, అంతేకాకుండా
ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారు, నేను ఈ శరీరం అని అనుకుంటున్నారు. సో ఈ శరీరంతో కావలసిన వాటిని కార్యాలు చేస్తున్నారన్నమాట. కానీ అది కాదు కావలసింది. ఆ కార్యాలు ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ మన హృదయం శుద్ధి కలగాలి. అంటే మనం ఏం తెలుసుకోవాలి, మనము ఈ శరీరం కాదు ఆత్మ. సో ఆత్మ అంటే ఏం చేయాలి, భక్తి కార్యాలను చేస్తూ ఉండాలి. ఈ ఆత్మ ఏంటిది, భగవంతుని యొక్క సేవకుడు. చైతన్య మహాప్రభు అంటారు, జీవేర స్వరూపం కృష్ణేర నిత్యదాస్. ఈ జీవుడి యొక్క స్వరూపం ఏంటిది, భగవంతుని యొక్క సేవలు చేసుకుంటూ ఉండాలి అని అనేసి. సో ఈ భావంలో లేకుండా మనము ఒక సత్వగుణంలో కానీ రజోగుణంలో కానీ తమోగుణంలో కానీ ఉండి ఇక్కడ భౌతిక జగత్తులో కలుషితమై ఉన్నాం. సో మనం చేయాల్సిన పని ఏంటి, ఈ భౌతిక జగత్తు ఉన్నటువంటి ఈ కలుషితమైన జీవితం నుంచి ముక్తిని పొందాలి. సో ఈ కలుషితమైన జీవితం నుంచి ముక్తిని పొందాలంటే అందరూ 16 మాలలు లేదా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సమయంలో ఆయన చెప్పేవారు అన్నమాట, ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మాలలు చేయాలనేసి, 64 మాలలు. సో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, 64 మాలలు చేయకపోతే ఆయన మనిషి కాదు అని అనేసి. సో అలా పొద్దస్తమానం మనం జపం చేసుకుని 16 మాలలు చేయడానికి ఎంతో కష్టపడతూ ఉంటాం. గట్టిగా కూర్చొని ఒక 2 గంటలు ఆపకుండా 16 మాలలు చేయండి అంటే చేయలేము. ఎందుకు, మనలో చాలా ఇప్పుడు చెప్పుకున్నటువంటి తమో రజో గుణాలు అనేవి చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక దగ్గర కూర్చొని 16 మాలలు జపం చేయలేము. సో ఆ స్థాయికి రావాలంటే మనం కొన్ని పనులు చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఇంకా చివరగా ఒక విషయం చెప్తున్నారు, ఈ శరీరాన్ని పోషించాలి కదా, మనకు కావాల్సినటువంటి ఆహారం కావాలి, మనకు కావాల్సినటువంటి బట్టలు కావాలి, లేకుంటే మనకు ఇల్లు కావాలి, తర్వాతకి అందరూ గృహస్థులు కాబట్టి గృహస్థులను పోషించాలి, కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ పోషించాలి. యాక్చువల్గా గృహస్థులకి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నమాట, ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పోషించడమే కాకుండా ఇంకేం చేయాలి, బ్రహ్మచారిని పోషించాలి, వానప్రస్థల్ని పోషించాలి, సన్యాసులను కూడా పోషించాలి. ఎందుకంటే బ్రహ్మచారులు వానప్రస్థలు సన్యాసులు వీళ్ళు ఏం పనిచేయరు, వీళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి. సన్యాసులు ఎవరు కూడా ఆఫీస్కి వెళ్తారా, లేకుంటే ఇంకేమైనా పొలం పనులు అట్లాంటివి ఏమైనా చేస్తారా, ఏమి చేయరు. సో వాళ్ళు చేసే పని ఏంటి, భగవంతుని గురించి ప్రచారం చేయడం. సో అలా భగవంతునికి ప్రచారం చేస్తున్నారు కాబట్టి వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేయాలి, గృహస్థులు ఏర్పాటు చేయాలన్నమాట. సో సమాజంలో ఉన్నటువంటి 3 రకాల వ్యక్తుల్ని పోషించాల్సింది ఎవరు, గృహస్థులే. బ్రహ్మచారుల్ని గృహస్థులే పోషించాలి, వానప్రస్థల్ని గృహస్థులే పోషించాలి, తర్వాత సన్యాసుల్ని గృహస్థులే పోషించాలన్నమాట. ఇది గృహస్థుల యొక్క బాధ్యత. సో అందుకనే గృహస్థులు అనేవాళ్ళు కార్యాలు చేస్తూ ఉండాలి, పనులు చేస్తూ ఉండాలి. సో మీరు గృహస్థులు వాళ్ళు ఇస్తున్నారు కదా అని అనేసి ఆశ్రమాలలో ఉంటూ మఠాలలో ఉంటూ ఏమీ చేయకుండా ఉండడం కాదు. ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా, ఈ బ్రహ్మచారులకి వానప్రస్థులకి సన్యాసులకి వాళ్ళకు కూడా కార్యాలు ఉన్నాయి, చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. వాళ్ళు ప్రచారాలు చేయాలి, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. సో మళ్ళీ ఈ
గృహస్థులలో నాలుగు రకాలైన వాళ్ళు ఉంటారు. ఎవరు? బ్రాహ్మణాస్ ఉంటారు, క్షత్రియులు ఉంటారు, వైశ్యులు ఉంటారు, శూద్రులు ఉంటారు. సో ఈ నలుగురు కూడా పనిచేయాలి. నలుగురు నాలుగు రకాలైనటువంటి కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎక్కువగా వైశ్యులు అనేవాళ్ళు కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ, స్వభావజం, అంటే మనకు తినడానికి కావలసినటువంటి తిండి, బట్టలు ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేయాలి, ఎవరు మనకి కల్పించాలి అంటే సూపర్ మార్కెట్లు కాదు, వైశ్యులు. వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఎవరు ఇవ్వాలి, భూమి ఎవరు ఇవ్వాలి? క్షత్రియులు ఇవ్వాలన్నమాట. సో క్షత్రియులు భూమిని ఇవ్వడం జరుగుతుంది. వైశ్యులు అనేవాళ్ళు ఈ సమాజంలో కావాల్సినటువంటి మిగిలిన వాళ్ళందరికి కూడా, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి, అందరికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు క్షత్రియ గృహస్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు వేరే కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు, రక్షణ కల్పిస్తూ ఉంటారు, తర్వాత పరిపాలనా విధానం చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి పంటలు పండించడం ఇటువంటి కార్యాలు చేయలేరు. సో ఒక్కొక్కరికి ఏ కార్యాలు చేయాలి అదే విద్యుక్త ధర్మం. ఆ విద్యుక్త ధర్మం ఏంటిది అనేది చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో ఆ పనులు చేయడం వల్ల ఏమవుతుంది, అటువంటి కార్యాలు చేస్తూ ఉండడం వల్ల హృదయం అనేది శుద్ధి చేయబడుతుంది. సో హృదయం శుద్ధి చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తాం, ఏం పొందుతాం, ముక్తిని పొందుతాం అన్నమాట. సో ఇంత సర్కిల్ ఉంది, ఇంత వెనక కథ ఉందన్నమాట. సో కేవలం ఏదో పని చేయడం అంటే ఒట్టిగానే డబ్బుల కోసం పనిచేయడం కాదు. సో పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళు కార్యాలు చేస్తూ ఉండాలన్నమాట. ఇష్టం లేదనుకోండి ఆ పని చేసి కూడా ఉపయోగం లేదు. తర్వాతకి ఏంటి, ఆ పని చేయడం వల్ల ఆ గుణంలో ఉన్నారు కాబట్టి అటువంటి కార్యాలను చేయాల్సి వస్తుంది. ఆ కార్యాలు చేయడం వల్ల వాళ్ళ యొక్క హృదయం అనేది శుద్ధపరచబడుతుంది. సో ఇది తెలుసుకున్నప్పుడు, అరే నేను ఈ పని చేయడం వల్ల నా హార్ట్ ప్యూరిఫై అవుతుంది, దీనివల్ల నేను భగవంతుని గురించి తెలుసుకోగలను, లేదా దీనివల్ల ఇప్పుడు పడేటువంటి కష్టాల నుంచి బయటపడతాను అనేది తెలిసినప్పుడు మనం ఆ పనిని ఆనందంగా చేస్తాం. సో ఎవరెవరైతే విద్యుక్త ధర్మం అయితే ఉందో, ఎవరెవరు ఏమేం కార్యాలు చేయాలో, వాళ్ళు ఆ కార్యాలు చేస్తూ దాని యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి, మన హృదయం శుద్ధపరిచేందుకు ఈ కార్యం చేస్తున్నాం అనే భావనను కలిగి ఉండాలి. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ భావన ఉందా ఎవరికైనా, ఈ పని చేయడం వల్ల నా హార్ట్ ప్యూరిఫై అవుతుంది అని ఆలోచిస్తున్నారా ఎవరన్నా? ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లేదు. సో అలా ప్యూరిఫై కావడం వల్ల, శుభ్రపరచడం వల్ల నేను ముక్తిని పొందుతానని అనేది ఆలోచిస్తున్నారా? ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించట్లేరు అన్నమాట. సో అందుకనే వాళ్ళు చేసేది, ఎంత డబ్బులు ఇచ్చి ఉద్యోగం చేయించినా కానీ వాళ్ళు సంతృప్తిగా లేరు. ఏ ఉద్యోగం చేసే వాళ్ళైనా కానీ సంతృప్తిగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? కావాలంటే మీరు వెళ్ళి చూడండి, అందరిని అడగండి, ఉద్యోగాలు చేసే ఏ ఉద్యోగం చేసేవాడైనా, ఎంత డబ్బులు సంపాదించే వాళ్ళైనా అడగండి, మీరు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారా అని అనేసి. లేదు. ఎందుకు? వాళ్ళ హార్ట్ అనేది ప్యూరిఫై కావట్లేదు అన్నమాట, వాళ్ళ హార్ట్ క్లీన్ కావట్లేదు. సో క్లీన్ కావట్లేదు, తర్వాతకి ఇంకొకటి ఏంటిది, దానివల్ల వాళ్ళు ముక్తిని పొందలేరు అన్నమాట. ఇంకా బంధాలు, ఇంకా
ముడివేయబడుతున్నారు అన్నమాట, ఇంకా కష్టాలు తెచ్చుకుంటున్నారు. సో దానివల్ల ఈ జీవితమే కాదు తర్వాత జీవితంలో కూడా, అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే జన్మలో కూడా వాళ్ళు ఇంకా దిగజారు పడిపోవడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల అలా ఇలా పనులు చేసుకుంటూ ఒక లక్ష్యం అనేది లేకపోతే, ఆధ్యాత్మిక లక్ష్యం అనేది లేకపోతే శ్రమ ఏవహి కేవలం అన్నమాట, అది ఓన్లీ శ్రమనే. సో కాబట్టి మనం చేసే పని వల్ల మన హృదయం అనేది శుభ్రపరచబడాలి, తద్వారా ముక్తిని పొందే మార్గంలో మనం ప్రయాణించగలగాలి. సో అందుకనేసి అర్జునుడికి నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయడం వల్ల నీ హార్ట్ అనేది ప్యూరిఫై అవుతుంది. సో నీ హార్ట్ ప్యూరిఫై కావడం వల్ల నువ్వు ముక్తిని పొందగలవు అని అనేసి చెప్తున్నారన్నమాట. దానికోసం అనేసి ఈ 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. అంతేకాని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ లేకుంటే అది ఇది చేయడానికి కాదు. ఈ విభజన అనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళ హృదయాన్ని క్లీన్ చేస్తూ వాళ్ళని ముక్తి మార్గంలో నడిపించడం కోసం అన్నమాట. సో అందుకు అలా ఉండాలి, కానీ ఇచ్చానుసారంగా బా ఇంకా అయిపోయింది, ఇన్ని కష్టాలు ఉన్నాయి లేకుంటే ఇంకే ఈ మార్గం వద్దు అంటే ఈ పనులు చేయను అని అనేసి సన్యసించడం కాదన్నమాట. సో మాకు ఒక సీనియర్ ఒకసారి చెప్పడం జరిగిందన్నమాట, ఓ ఇక్కడి నుంచి బయలుదేరుతారు చాలామంది, అన్నీ వదిలేస్తామంటారు, కుటుంబము తర్వాత వాళ్ళు చేసే ఉద్యోగాలు అవి ఇవి అని అనేసి అన్నీ మానేసి హిమాలయాలకి లేకుంటే బృందావనం ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి ఇంకా అక్కడ మన జీవితాన్ని శేష జీవితాన్ని గడుపుదామని అనేసి. కానీ అక్కడ వెనక్కి ఏం చేస్తారు, సిగరెట్లు తాగడం, బిగిడ్లు తాగడం ఇట్లాంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు, వాళ్ళు కావలసినంతగా వాళ్ళ హృదయంలో ప్యూరిఫై కాలేదు, ఆ స్థాయికి రాలేదన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను ఏదో ఒక విధంగా ఈ మార్గంలో వెళ్తే ఇవి నా కష్టాలు ఉండవు అని అనేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అది మంచిది కాదు. పూర్తి హృదయం పూర్తి కాకుండానే మనం సన్యసించలేమన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఇవే భావనలు ఇవే ఆలోచనలు ఉంటాయి, కాబట్టి అక్కడ అవి లేకుండా జీవించలేరు. బాహ్యంగా ఇలాంటి వేషధారణ వేసుకొని భక్తులుగా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు చేసేటువంటి కార్యాలు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు, వాళ్ళ హృదయం పూర్తిగా ఆ స్థాయిలో శుభ్రం కాలేదు కాబట్టి. సో ఇంకా చిన్న చివరిలాగా సో విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధించక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగిగా మారుటకు ఎవ్వరూ ప్రయత్నించరాదు. సో శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు, మధ్యలోనే బంద్ చేసి కపటయోగిగా మారొద్దు అని అనేసి, అలా ఎవరూ ప్రయత్నించరాదు అని అనేసి. సో దానివల్ల ఏం జరుగుతుంది, మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హృదయంలో ఆ శుభ్రం అనేది జరగకపోకుండా ఉండడం, తర్వాత మనం ముక్తి మార్గంలో ప్రయాణించకుండా ఇంకా అధోగతికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరికైతే ఏ కార్యాలు అయితే చేయాలని వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ లక్షణాలను బట్టి కర్మలు చేస్తారో ఆ కర్మలు చేస్తూ ఉండాలి. ఆ కర్మలు చేస్తూ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అయి ఉండాలి, మన హృదయం అనేది
శుభ్రపరుస్తూ ఉండాలి, శుభ్రపడుతూ ఉండాలి. అలా శుభ్రపడుతూ ముక్తి మార్గం వైపు ప్రయాణించాలి. ఓకే, ఏ పని చేసినప్పటికీ కూడా మనకు ఈ లక్ష్యం అనేది ఉండాలన్నమాట. మన ఈ లక్ష్యం ఏంటిది? ముక్తిని పొందడం అనేది. సో అది ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో మనం ముక్తిని పొందాలి అని అనేసి, తర్వాత మనం చేసే పనుల ద్వారా మన హృదయం శుద్ధపడుతుంది, ఈ కామక్రోధ లోభ మన మత్సర్యాలన్నీ మనలో తగ్గుతూ వస్తాయో, అప్పుడు మనకు మనం చేసే ఏ పని అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి, ఆ గుణాలను బట్టి మనం ఆ కార్యాలను కూడా ఆనందంగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు? మనకు తెలుసు, నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ నేను ఈ లక్ష్యాన్ని చేరుకుంటాను అని అనేసి. అది బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, సో ఎవరికైనా అందరికి, ఈ నలుగురికి కూడా వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటిది? వాళ్ళ హృదయం శుద్ధి కాగలగాలి, తద్వారా ముక్తిని పొందాలి. ఓకే, సో ఇక్కడికి ముగించేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ప్రభుజీ ప్రశ్నించారు, వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటే వాళ్ళ హృదయం ఎలా శుద్ధి చెందుతుంది అని అనేసి. నిజంగా మనం చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉన్నామనుకోండి, అంటే ఉదాహరణకి మీరు ఒక గృహస్థగా ఉన్నారు, సో ఆ గృహస్థగా మీ యొక్క ధర్మం ఏంటి? మీ కుటుంబాన్ని పోషించడం, మీ పిల్లలని మంచిగా విద్యాబుద్ధులు కలిగించడం, సో వాళ్ళని ఒక ప్రయోజకమైన ప్రయోజకులుగా తీర్చిదిద్దడం. సో అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో మనకి ఎన్నో నేర్చుకుంటామన్నమాట. తర్వాత మనం ఈ కార్యాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు మనం చాలా సిన్సియర్గా మనకు ఇచ్చినటువంటి మన కార్యాలను నిర్వర్తిస్తున్నామని అనేసి సాధువుల యొక్క సాంగత్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ భగవద్గీత, భాగవతం అటువంటి గ్రంథాల యొక్క పరిచయం ఏర్పడుతుంది అన్నమాట. సో ఆ పనులు చేయలేదనుకోండి, ఏమీ చేయకుండా ఉన్నామనుకోండి, వాళ్ళకు ఫస్ట్ జీవనమే గడగదు కదా. సో ఇవి చేస్తున్నారు అంటే దాని వెనకాతల ఇంకా ఎంతో ఉంటుందన్నమాట. కేవలం ఈ జన్మలో కాదు, క్రింద ఒకసారి ఒక లెక్చర్లో విన్నామన్నమాట, ఎవరైతే ఒక 100 జన్మల పాటు వాళ్ళ కర్మలు నిర్వర్తిస్తారో వర్ణాశ్రమ పద్ధతిన, ఉదాహరణకి ఒక బ్రాహ్మణ్, ఒక క్షత్రియుడు అనే అతను ఉన్నాడు అనుకోండి, సో 100 జన్మల పాటు ఆయన క్షత్రియుడిగా సక్సెస్ఫుల్గా నిర్వర్తించాడు అనుకోండి, తర్వాత ఆయనకి ఏ పది వస్తుందో తెలుసా? సో మరి ఆయనకి, ఆయన ఇంద్రుడు ఎలా అయ్యాడు అంటే 100 జన్మల పాటు ఆయన క్షత్రియుడిగా జీవితాన్ని సాగించాడనమాట. సో అలాగే వైశ్యులనే వాళ్ళు 100 జన్మల పాటు వాళ్ళ జీవితాన్ని సాగించడం. సో అది ఒక భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పద్ధతి అన్నమాట. సో ఈ పద్ధతిలో జీవించడం వల్ల మనం ఇంకా బయట నుంచి బాహ్యంగా ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు.
ఎలా హృదయం శుద్ధి చేయబడుతుందంటే భగవంతుడు ఈ పద్ధతి చేయండి దీనివల్ల మీ హృదయం శుద్ధి చేయబడుతుందని చెప్పాడు. అందుకే 17వ అధ్యాయంలో వస్తుంది ఏ శాస్త్ర విధి సృజ వర్తతే కామకారత అనేది. అంటే శాస్త్రాలకు విరుద్ధంగా మనం ఏం చేయొద్దు. సో ఎప్పుడైతే మనం శాస్త్రాలకు చెప్పిన విధంగా జీవిస్తూ వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి మన హృదయం అనేది శుద్ధి చేయబడుతుంది అన్నమాట. సో వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మనం భోజనం చేసాం, భోజనం చేయగానే మనకి కడుపు నిండుతుందా, దాంతో శక్తి వస్తుందా, ఎలా వచ్చింది శక్తి, ఎలా దాంట్లో పోషక విలువలు ఉంటాయి, తర్వాత అది తినడం వల్ల ఆ శక్తి వస్తుంది. అది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. సో అలాగే వాళ్ళ పనులు చేయడం వల్ల మన హృదయం అనేది శుద్ధిపడుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఏంటి, అసలు నేను ఏ గుణంలో ఉన్నాను, ఏ పని చేయాలి అనేది మనకి క్లారిటీ ఉండాలి. చాలామందికి ఈ విషయం క్లారిటీ ఉండదు. మనం అనుకుంటాం సత్వగుణంలో ఉన్నాం అనుకుంటాం, కానీ మనం చేయాల్సిన పనులన్నీ ఏంటి, లేదా మనం చేస్తున్న పనులేంటి, ఏదో రజోగుణానికో లేకపోతే తమో గుణానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి మనకి రాదన్నమాట. అయితే మరి ఎవరు చెప్తారు మనం ఏ గుణంలో ఉన్నాం, లేకుంటే మనం ఏం పనులు చేయాలి అని అనేసి. దీనికి చాలా పద్ధతులు ఉంటాయన్నమాట. మనం జన్మించినటువంటి ఒక కుటుంబం అనేది కూడా ఒక ముఖ్యమైనది, ఏ కుటుంబంలో జన్మించామని అనేసి. తర్వాత మనకు మన యొక్క పెద్దలు మనం చేసే కార్యాలు చిన్నగా ఉన్నప్పుడు అన్నమాట. ఇవన్నీ కూడా పూర్వకాలంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క లక్షణాలను బయటకు వచ్చేవన్నమాట. ఇప్పుడు సింపుల్గా చూడండి, 10 మంది పిల్లల్ని ఒక దగ్గర పెట్టండి, అబ్జర్వ్ చేయండి మీరు ఒక వారం రోజులు లేదా నెల రోజుల పాటు. అందులో ఒకడు నలుగురిని వెనకేసుకొని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కదా, లేకుంటే వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు, అరే నువ్వు నేను చెప్పినట్టే వినాలి అని అనేసి. ఇంకోటి ఉంటాడు వాడు ఎంతసేపటికి పుస్తకాలు వేసుకొని చదువుతూ ఉంటాడు. సో అది చిన్నప్పుడు మనం త్వరగా పసిగట్టేసేయచ్చు. ఎంతోమంది పిల్లలు బడికి వెళ్తున్నారు, అందులో ఎంతమంది చదువుతున్నారు, ఎవడో ఒక 4-5గురికి ఫస్ట్ మార్క్ వస్తుంది, మిగిలిన వాళ్ళంతా కూడా యావరేజ్, కొంతమంది ఫెయిల్ క్యాండిడేట్లు, ఎక్కువ మంది ఫెయిల్ క్యాండిడేట్లే. ఎందుకంటే వాడికి చదవాలని లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం, ఫోర్స్ పెట్టేసి వీడు ఈ స్కూల్లోనే చదవాలి, ఇదే చదవాలి అని అనేసి వాడి మీద రుద్దుతున్నాం అన్నమాట. సో ఇదంతా ఇంకో నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్. సో ఇలా నిర్ణయించడం జరుగుతుంది అన్నమాట. మన పుట్టినటువంటి కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది, మనం పెరిగే వాతావరణం ఆధారపడి ఉంటుంది, తర్వాత మన పెద్దవాళ్ళు కూడా మనల్ని చూడడం జరుగుతుంది మనకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయని అనేసి. సో దాని ద్వారా మన ఎవరెవరు ఎటువంటి సత్వగుణంలో ఉన్నారా, రజగుణంలో ఉన్నారా, తమోగుణంలో ఉన్నారా అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి మనం స్టేజ్ దాటిపోయాం. సో కాబట్టి ఇప్పుడు ఏదో మనం చేస్తున్న పనులు చేసుకుంటూ మనకు ఉన్నటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఈ ఆధ్యాత్మికంగా భగవద్గీత భాగవతం చదువుకుంటూ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ మన హృదయం శుద్ధి చేసుకుంటూ భగవంతుని గురించి తెలుసుకోవాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.